హాయ్ అండి, వెల్కమ్ టు లిటిల్ హార్ట్ ఛానల్. నా పేరు రమ్య. ఇవాళ దోసకాయ మటన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం మటన్ తీసుకున్నాను. దాన్ని ముందుగా సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో మ్యారినేట్ చేశాను. ఆ తర్వాత ఆనియన్స్ చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, దోసకాయ, టమాటో చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత సాల్ట్, కారం, మటన్ మసాలా, కొత్తిమీర అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు మటన్ కర్రీ తయారు చేసుకున్నాం. ఫస్ట్ కుక్కర్ తీసుకున్నానండి, మటన్ కదా. తర్వాత ఆయిల్ పోసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం సాల్ట్, ఇలా వేగాలి బాగా ఆనియన్. ఆ తర్వాత ఆనియన్స్ బాగా వేగాక టమాటాలు, టమాటాలు వేసుకుని మనం మిక్స్ చేస్తాం. టమాటా బాగా ఫ్రై అయ్యాక ఆ తర్వాత మటన్ వేసుకోవాలి. కుక్కర్లో మటన్ బాగా ఫ్రై అయ్యాక దోసకాయ ముక్కలు వేసుకుందాం. దోసకాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి గరిటెతో కలపాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ పోయాలి. ఆ తర్వాత కుక్కర్ ఇలా మూత పెట్టాలి. విజిల్స్ వచ్చేదాకా ఒక మటన్ ఉడకాలి కదా. బాగా ఉడికిపోయిందండి. తర్వాత కుక్కర్లోంచి ఇందులో తీసుకున్నాము. ఆ తర్వాత లాస్ట్గా మసాలా పొడి తీసుకున్నాము. టూ స్పూన్స్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఫ్రై మటన్ అయిపోయిందండి. ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. రైస్లో చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లిటిల్ హార్ట్స్.